హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుసిరివ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను చూపిస్తున్న రెసిపీ దొండకాయ పచ్చడి. అందరికీ తెలిసిందే, బట్ నేను నా స్టైల్లో నేను దొండకాయ పచ్చడి ఎలా చేసుకుంటానో చూసేద్దాము. రోట్లోనే కాదండి, మనం టేస్టీగా మిక్సీలో కూడా చేసుకోవచ్చు. అయితే నేను ఎలా చేస్తున్నాను చూసేయండి. ఫస్ట్ బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అవి వేగాక దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నాము దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇంకా టమాటోలు. అవన్నీ ఫస్ట్ దొండకాయలు వేస్తున్నాను, అన్నీ కలిపి వేసేసుకోవచ్చు. యాక్చువల్గా దొండకాయలు, పచ్చిమిరకాయలు, టమాటోలు అన్నీ కలిపి వేసేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి కలుపుకొని బాగా కలుపుకొని కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. అలాగే దీంట్లోకి కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి వేసుకున్నాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో వచ్చి తిప్పుతూ ఉండాలి, మాడకుండా చూసుకోండి. మాడితే చేదుగా వచ్చేస్తుంది. చూసారుగా, ఫుల్గా వేగిపోకర్లేదు, మంచిగా ముక్క ఉడికి మగ్గిపోయినట్టు తెలుస్తుంది కదా. అలాగ మగ్గితే చాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారనిచ్చుకోవాలి. చల్లారాక మనం ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకునేటప్పుడు ఒక 3 వెల్లుల్లి పొట్టు తీసి వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ కొంచెం వేసి రుబ్బి మిక్సీ పట్టాక మళ్ళీ మిగిలిందంతా వేసుకుంటున్నాను. మర్చిపోకండి, వెల్లుల్లి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. మిక్సీలో వేసేటప్పుడు ఒక 3 వెల్లుల్లి పొట్టు తీసి వేసుకోండి. అలాగే మనం సాల్ట్ వేయలేదు కదా, సాల్ట్ కూడా మనం మిక్సీలోనే వేసుకోవాలి. రుచికి తగ్గంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. అంతే అండి, టేస్టీ అయిన దొండకాయ పచ్చడి రెడీ. దోశల్లోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి సూపర్గా ఉంటుంది. అందరు ఒకసారి ట్రై చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.